అంటే మీరు ఇందాక ఒక పాయింట్ రేజ్ చేశారు, ఇప్పుడు POW మెయిన్ కోర్ ఏంటంటే మహిళల కోసం పోరాటం, మహిళల విముక్తి ఎక్కువ అది ఫోకస్ అది. సో తర్వాత డైవర్సిఫైడ్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయారు. బట్ నేను అడిగేది ఏంటంటే ఈ మధ్య గల్లీ గల్లీకి ఒక మహిళా సంఘం పుట్టుకొస్తుంది, ఎక్కడ పడితే అక్కడ మహిళా సంఘాలు, అది మరి మీడియాలో ఫోకస్ అవ్వాలనో మరి దేనికోసమో తెలియదు. అంతా నిజంగా చెప్పాలంటే కిరాయి మొక్కల్లాగా హైర్డ్ ఫోర్సెస్ లా తయారై ఇప్పుడు ఇటు డబ్బులు అటు డబ్బులు తీసుకుని మహిళా సంఘాలంటేనే విలువ పోగొట్టే విధంగా ఉంటున్నాయి. రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ చలపతిరావు గారి ఇష్యూ, అది మీకు తెలుసు. సో చలపతిరావు గారి ఇష్యూ అది రైటా రాంగా అన్న డిబేట్లోకి ఇప్పుడు ఎల్లదలుచుకోలేదు. బట్ ఒక వ్యక్తి అతను ఆ రోజు ఆ ఫంక్షన్లో అలా మాట్లాడారు, మాట్లాడిన తర్వాత వెంటనే అది పెద్ద దుమారం అయిపోయింది. ఒక రెండు రోజులు లెఫ్ట్ రైట్ సెంటర్ వాయించేశారు అందరూ. ఓకే, అది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అన్నది ఇప్పుడు నేను డిబేట్లోకి వెళ్ళదలుచుకున్నాను. నేను ఒకటే అడిగేది ఏంటంటే ఒక వ్యక్తి అలా మాట్లాడినప్పుడు అంతకు ముందెప్పుడో అంతకు తర్వాత కూడా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇంకెన్నెన్నో మాట్లాడారు. వేటిని ఫోకస్ చేయకుండా ఒక సాఫ్ట్ టార్గెట్ని పట్టుకుని, అంటే నోట్లో నాలుక లేని ఒక వ్యక్తిని, ఫైట్ చేసే స్ట్రెంగ్త్ లేని ఒక వ్యక్తిని, వృద్ధుణ్ణి, నేను ఆయన బిహాఫ్గానే మాట్లాడట్లేదు. బట్ నేను అనేది ఏంటంటే అందరూ ఒకేసారి మీద పడిపోయి ప్రతి ఒక్కళ్ళు నేను ఒక ఫలానా మహిళా సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను, లేకపోతే నేను ఒక ఫలానా మహిళని అని ఫేస్బుక్లో ట్విట్టర్లలో పోస్టులు పెట్టడం, కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడటం, ఆయన మీద ఎగిరిపడటం, ఇది ఎంతవరకు రైట్ అని నువ్వు అనుకుంటున్నావు? ఇక్కడ రెండు మూడు యాంగిల్స్ మనం చూడాలి. ఒకటి, బాలకృష్ణ అంతకుముందు మాట్లాడాడు, మాట్లాడినప్పుడు కూడా అంతే మహిళా సంఘాలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోయినా అంతే దారుణంగా మేము అటాక్ చేస్తాం బాలకృష్ణ మీద. నేనైతే వాడు ఒక మనిషి అన్నా, అది ఉంది ఇప్పటికీ 10 TVలో రికార్డ్ అయింది. దాన్ని మొన్న ఇష్యూ అయినాక అంతకుముందు బాల అయినా అనలేదు అనలేదంటే దాన్ని మేము పోస్ట్ చేయమని చెప్పాను, సతీష్ చేశాడు కూడా. అట్లా ఎప్పుడు జరిగినా గతంలో కూడా ఆరుగురు పతివ్రతలప్పుడు కూడా అదే టీవీ చర్చ జరిగింది, అసలు ఏం వెటకారు అని కొని. కానీ ఈరోజు చూస్తే, ఈ చర్చను చూస్తే ఆరుగురు పతివ్రతలని ఆయన మీద అమాయకుడిని అటాక్ చేశారు అని మాట్లాడారు, అంటే TV9 యాంకర్స్ నేను కలిపి చేశామని. అట్లాగే ఇప్పుడు చలపతి విషయంలో కూడా అలాగే మాట్లాడుతున్నారు. అయితే ఒకటేంటంటే ఇట్లా చాలాసార్లు జరిగాయి, మాట్లాడాం కానీ అందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం మొదటిసారి జరిగింది ఒకటి. రెండోది ఏంటంటే ఇతను మాట్లాడిన వెంటనే కొంతమంది ఇతని వాగుడు గురించి మాకు ఇన్ఫామ్ చేశారు, అది ఎవరికి తెలియదు. ఆ మాటలు నీ ముందు నేను చెప్పలేము, ఇతను ఎలా మాట్లాడతాడు అని ఒక 5-6 మాకు నా దగ్గర కూడా వచ్చాయి. అదే అంటున్నాను, ఈ సంఘటన జరగగానే అదే నేను అనేది. ఇప్పుడు ముందు రోజు ఫంక్షన్లో మాట్లాడాడు, అది ఎవరు మేము అసలు ఎప్పుడు చూస్తాం, మేము ఏ టీవీలు చూడం, మా ఇంటర్వ్యూలే మేము చూసుకోం. ఇవన్నీ అసలు నిజంగా చెప్పాలంటే హార్డ్లీ వాచ్ టీవీ నేను. అది సంఘటన జరిగింది, ఇది నీకు తెలుసా సంధ్య, ఇలా జరిగింది, ఇలా మాట్లాడాడు అని చెప్పి, వీడు ఎప్పుడు ఇలా మాట్లాడతాడని భయంకరంగా మాట్లాడారు. అసలు అవి వింటుండే మతిపోయింది నాకు. అట్లాగే నాకు వచ్చినాయి, ఇంకొక 2-3 కూడా వచ్చినాయి కాల్స్. ఆ తర్వాత అసలు ఒకటి, సినిమా రంగంలో ఆడవాళ్ళ పట్ల ఉన్నటువంటి అప్రోచ్, విమెన్ని పోర్ట్రేట్ చేసే విధానం నుంచి పోర్ట్రేట్ మీద అందరం మాట్లాడడం, ఎలా చిత్రీకరిస్తున్నారు అనేది తుర్పారబట్టి వదిలేసాం. కానీ సినీ రంగంలో స్త్రీల పట్ల ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండడం ఒక భాగం, చిత్రీకరించడం ఒక భాగం, దాన్ని ఓపెన్గా వ్యక్తం చేయడం, ఆ వ్యక్తం చేయడంలో కూడా ఒక ఎక్స్ట్రీమ్, అంటే పడుకోవడానికే పనికొస్తారు అని ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చే వరకు అది కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి. తర్వాత అతను ఎప్పుడు ఎలా మాట్లాడతాడు అని స్వయంగా పడ్డవాళ్ళు చేసి చెప్పడం, ఇది చాలామందికి తెలియదు. అసలు ఒక్కొక్కళ్ళు చెప్తుంటే ఇట్లా మా సెట్స్ మీద మాట్లాడుతుంటే మళ్ళీ అందరు నవ్వుకోవడం, ఇదంతా ఏంటి వాతావరణం, ఈ కల్చర్ ఏంటి అని అనిపించింది. అంటే ఆడవాళ్ళని అత్యంత హీనంగా చూసేటువంటి సిచ్యుయేషను ఆ రంగం ఏదైనా ఉంటే సినిమా రంగం అని అనుకోవాలా? ఇటువంటి స్థితిలో మేము, మీరు గమనిస్తే కంప్లైంట్ ఇచ్చి అతన్ని తిట్టు అదల్లా, కంప్లైంట్ ఇచ్చినప్పుడు గతంలో కూడా ఇతను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడుతూ నేను ఇన్ని రేపులు చేశా అన్నాడు. అది ఎవరు కూడా, ఈ దేశంలో రేప్ అనేది ఒక నేరం, హీనమైన నేరం. ఇవాళ ఒక చర్చ జరుగుతుంది రేప్ చేసిన వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని,
మేము అడగట్ల మహిళా సంఘాలుగా. స్వప్నిక ప్రణీత్ అప్పుడు చంపితే చంపడం పరిష్కారం కాదని చెప్పాం. ఇవాళకి కూడా ఉరి శిక్షలు వేయొద్దని అంటున్నాం, కఠిన శిక్షలు ఉండాలంటున్నాం. అది సరే, శిక్షలు అనే అంశం పక్కకు పెడితే ఏ సమాజం అయితే ఉరి శిక్షలు వేయాలో అత్యాచారం కంటదో అదే సమాజం ఆ అత్యాచారం చేసిన వాడి పట్ల తీవ్రంగా ఉండొద్దు అంటుంది. ఇది ఒక డైకోటమీ, ఇది ఒక వైరుధ్యం. అట్లా గీతను చాలా గొప్పగా నేను ఇన్ని రేపులు చేశాను అని చెప్పి ఆహాహా ఓ సినిమాలోనే లేండి అనడం, ఇంకా ఎప్పుడైనా రేపులు చేయాలనిపించిందని అవతల నుంచి ప్రశ్నలు, అంటే ఒక ఇన్సెన్సిటివ్ సిచ్యుయేషన్ చూస్తే రేప్ చేయడం మగతనమా, రేప్ చేయడం గొప్ప, అంటే నేను ఇన్ని రేపులు చేశానని ప్రకటించుకోగలగడం అనేది అతని అమ్మాయి కూడా ఏదో పక్కన పెడదాం. అది అట్లా ప్రకటించుకోగలడం చూడండి, అది ఒక రాంగ్ మెసేజ్ని పంపిస్తుంది. అది మొదట్లో జరిగింది. సరే అప్పుడు కూడా మేము విమర్శించి వదిలేసాం. అతనే మళ్ళీ రెండోసారి, అంటే అప్పుడు పబ్లిక్గా నేను ఇన్ని రేపులు చేశానని పెద్ద హీరోలాగా ప్రకటించడం అనేది ఒకటి అభ్యంతరకరమైన విషయం. రేప్ అనేది తీవ్రమైన నేరంగా కొన్ని దేశాల్లో ఉరి శిక్షలు, కొన్ని సేర్లో శిరచ్ఛేదాలు ఉన్నటువంటి దేశం స్థితిలో మన దేశంలో ఇంకా అది పెద్ద హీరోయిజంగా ఎందుకు ఉంది అనే అంశం నుంచి మొదలుపెట్టి ఇది పడుకోవడానికి పనికొస్తారనే పదం వరకు పబ్లిక్గా మాట్లాడడం, సరే అతను ఎంత హార్మ్ఫుల్, ఎంత నీచుడు అనేది పక్కన పెడితే అంతకన్నా ఘోరంగా చాలామంది ఉన్నారనే విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఒక కంప్లైంట్తో పాటు అసలు మా అనేది ఒకటి ఉందా, ఇలా మాట్లాడే దాని విషయంలో మా ఒక స్టాండ్ తీసుకుంటుందా లేదా అనేది ఆ రోజు మేము వెళ్ళిన నుంచి మా ఫోకస్ అంతా మా స్టాండ్ తీసుకోవాలి. మా అసోసియేషన్ ఉంది కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇలా మాట్లాడే వ్యక్తి పట్ల ఒక స్టాండ్ తీసుకోవాలి అనేది మేము డిమాండ్ ముందుకు తెచ్చాం. మీరు చూస్తే యాక్చువల్ ఫేస్బుక్లో వచ్చాయి చెత్తంతా. మేము మాట్లాడింది రెండు విషయాలే, పబ్లిక్గా ఇలా మాట్లాడడం తప్పు, అంటే అలా అని లోపల ఉండొచ్చా అంటే మేము ఇంకోటి కూడా అన్నాం, మీరు సినిమాల్లో చిత్రీకరించేటప్పుడు అదే పరిస్థితి, ఇంటర్నల్గా మాట్లాడుకునే దాంట్లో అదే స్థితి, ఇవాళ అది పబ్లిక్గా మాట్లాడే స్థితికి వచ్చింది. ఇది ఖచ్చితంగా స్త్రీలు సహించరు, స్త్రీల సంఘాలుగా మేము అభ్యంతర పెడుతున్నాం అని చెప్పడమే మా ఉద్దేశం. అట్లాగే నిర్భయ చట్టం ప్రకారం చూసినా, వర్మ కమిటీ సిఫార్సులు చూసినా, ఇట్లా పబ్లిక్గా అట్టర్ చేయడం అనేది నేరంగా నిర్ధారించాలి, నేరంగా భావించాలి అని ఖచ్చితంగా ఉంది. దాన్ని ఎక్కడో ఒక దగ్గర చట్టం పరిధిలోకి తీసుకురా, 100% సంధ్య, ఐ అగ్రీ విత్ యూ. చట్టం పరిధిలోకి తేవాలి. ఒక ప్రయత్నం ఏంటంటే ఇలా ఎంతకాలం ఊరుకుంటాం, దాన్ని ఎక్కడో ఒక దగ్గర చట్టం పరిధిలోకి తెస్తే, చట్టం అనే ఫ్రేమ్లోకి తెస్తే ఇప్పుడు ఈయనగా వచ్చు, కానీ ఇది ఎక్కడ ఒక దగ్గర ఏంటి, ఇప్పుడు మాకు సాక్ష్యం దొరుకుతుంది కదా, ఓపెన్గా రికార్డెడ్గా ఉంది, అంతకుముందు బాలయ్యది ఉంది, ఇప్పుడు ఉంది. సో ఇది చట్టం అనే ఫ్రేమ్లోకి తెస్తే ఇంకోసారి భయపడతారు, ఇట్లా మాట్లాడకుండా ఉంటారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే అసలు సినిమా రంగం ఎంతవరకు జవాబుదారీగా ఉంటుంది అని. ఇంకో మూడో ప్రశ్న ఏంటంటే, ఇదే సినిమా రంగం చలపతి మీద పెట్టినప్పుడు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి అది తప్పు అని ఖండించి అతను కూడా క్షమాపణ చెప్తున్నాడని మాట్లాడారు. మరి అలీ సుమన్ అన్నప్పుడు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు జాన్సన్ అన్నప్పుడు, అంటే యాంకరింగ్ చేసేటప్పుడు సినిమా ఫంక్షన్స్లో వల్గర్గా వాళ్ళు మాట్లాడితే వీళ్ళు ఖండించడం, వీళ్ళు కళ్ళల్లో నీళ్ళు కూడా మనం చూసాం. మరి అప్పుడు కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి, ఇప్పుడు కేసు పెట్టాం కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారు, మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. మరి గతంలో అలీ మాట్లాడాడు, ఇంకెవరో మాట్లాడారు, బాలయ్య మాట్లాడాడు, ఎవడు మాట్లాడాడు, మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ ఇప్పుడే ఎందుకు పెట్టారు? ఇంతకన్నా ఘోరంగా గతంలో మాట్లాడారు, మహిళా సంఘాలు పట్టించుకోలేదు. కానీ మరి మా అసోసియేషన్ ఇప్పుడు మాత్రమే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది? ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు. అంటే ఇక్కడే ఉంది, అంటే ఎన్నాళ్ళు మాట్లాడతారు, ఎక్కడో దగ్గర చెక్ పెట్టాలి అని మేము కేసు పెట్టాం. కేసు పెట్టాం కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు, అండ్ మా స్టాండ్ తీసుకోవాలని మేము డిమాండ్ చేసాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.